APTET 2024 psychology most important topics. So manaki APTET notification vachesindi andaru apply chestunnaru anukuntunnanu. So APTET lo unchi manaki psychology lo 30 markulu untayi. Aa 30 markullo oka mark meeru video chusarante meeku definite ga ఒక మార్క్ అయితే వస్తుంది. జస్ట్ 2 మినిట్స్ ఉంటుంది. ఈ 2 మినిట్స్ మీరు చూసారంటే మీకు డెఫినెట్ గా మీ సైకాలజీలో ఒక మార్క్ మీరు డెఫినెట్ గా అటెంప్ట్ చేస్తారు. చూడండి, వికాస దృక్పథాలు. వికాస దృక్పథాలు, సో ఏంటి వికాస దృక్పథాలు? సో పెరుగుదల వికాసం. సో దీంట్లోంచి డెఫినెట్ గా ప్రతి సంవత్సరం కూడా ఒక బిట్ అనేది అడుగుతున్నాడండి. సో మీరు జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, సింపుల్ గా అర్థమవుతుంది. పెరుగుదల, అసలుకి ఏంటి పెరుగుదల అంటే? ఏంటి పెరుగుదల? వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధినే పెరుగుదల అంటాం. అంతర్గతంగా అంటే లోపల, బహిర్గతంగా అంటే బయట. సో మనకి లోపల బయట ఈ రెండు విషయాల్లో కూడా మనకి పెరుగుదల అనేది ఉంటది. సో అవయవాల అభివృద్ధి, దీన్నే మనము పెరుగుదల అంటాం. లేదా మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక శరీరక మార్పులనే పెరుగుదల అంటారు. మీ ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఎలా అడుగుతాడంటే, ఒక వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధినే ఏమంటారని ఆప్షన్లో పెరుగుదల ఆప్షన్ ఇచ్చుంటాడు. మీరు పెరుగుదల ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, లేకపోతే మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక శరీరక మార్పులనే ఏమంటారు అని వాడు క్వశ్చన్ ఇచ్చి ఇక ఆప్షన్స్లో వాడు పెరుగుదల దండిస్తాడు. సో మీరు పెరుగుదలని ఎంచుకోవాలి. నెక్స్ట్, పెరుగుదల బహిర్గతంగాను మరియు అంతర్గతంగాను జరుగుతుంది. బాహ్యంగా కనిపించే శరీరక పరమైన ఎత్తు, బరువు, ఇతర అవయవాల పెరుగుదలను బహిర్గత పెరుగుదల అంటారు. మనం చూసుకున్నాం కదా, అంతర్గత పెరుగుదల, బహిర్గత పెరుగుదల. అయితే బహిర్గతంగా పెరుగుదల ఏంటంటే, శరీరక పరమైనటువంటి ఎత్తు మనకు కనిపిస్తుంది, కన్నా బరువు కూడా మనము చూడగలము. నెక్స్ట్, అవయవాల పెరుగుదల. కొన్ని అవయవాలు కూడా మనకి బహిర్గతంగా కనిపిస్తూ ఉంటాయి, వీటినే మనం బహిర్గత పెరుగుదల అంటాం. అలాగే అంతర్వ్యవస్థలోని, సో మనకు కనిపించినటువంటి అవయవాలు ఉన్నాయి, అవి మెదడు, గుండె, కాలేయము లాంటి అవయవాలు మనకి కనిపించవు, అందుకే వీటిని ఏమంటామంటే మన అంతర్గత పెరుగుదల అంటాం. ఇంకా చాలా ఉన్నాయి, లివరు, ప్యాంక్రియాస్ చాలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనము అంతర్గత పెరుగుదల అంటాం. చివరగా, పెరుగుదల అనేది కేవలం పరిమాణాత్మకమైనది, ఇది గుణాత్మకమైనది కాదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. పెరుగుదల అనేది కేవలం అది పరిమాణాత్మకమైనది, ఇది అంటే అది గుణానికి సంబంధించింది కాదు, ఒక క్వాంటిటీకి సంబంధించిన దాన్ని మనం పెరుగుదల అంటాం. హింట్, శారీరక లక్షణాలు లేదా అవయవాల అభివృద్ధినే మనము పెరుగుదల దీన్ని సూచిస్తుంది. మీరు దీన్ని, ఈ హింట్ని మీ మైండ్లో పెట్టుకోండి. శారీరక లక్షణాలు ఇచ్చినా లేకపోతే అవయవాల అభివృద్ధిని ఇచ్చినా కూడా అది పెరుగుదల కిందకి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఎత్తు పెరగడం, బరువు పెరగడం. ఓకేనా? నెక్స్ట్, వికాసము. ఫస్ట్ పెరుగుదల చూసాము, తర్వాత వికాసం. ఈ రెండిట్లో నుంచి డెఫినెట్ గా ఒక బిట్ అయితే వస్తుంది. చూడండి, వ్యక్తి యొక్క శారీరక మార్పులే కాక మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించే అనుభవపూర్వక మార్పులు లేక గుణాత్మక అభివృద్ధిని వికాసం అంటాము. గుణాత్మక, ఇందాక పెరుగుదల అనేది గుణాత్మకం కాదని చూసుకున్నాం, కానీ వికాసం అనేది గుణాత్మక అభివృద్ధిని సూచిస్తుంది. పరిపక్వత మరియు అనుభవపూర్వకంగా వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పులనే వికాసం అంటాము. వికాసము, నాలెడ్జ్, ఇది చాలా అవసరమైనటువంటి, ప్రతి ఒక్కరికి కూడా వికాసం అనేది చాలా అవసరం. ఇది వికాసం ఎలా అంటే, అనుభవపూర్వకంగా వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పులను మనము వికాసం అంటాము. అనుభవపూర్వకంగా వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు అని కింద ఆప్షన్లో వికాసం అని ఇచ్చుంటాడు. ఏదో ఒక ఆప్షన్ మీరు వికాసాన్ని చూస్ చేసుకోవాలి. గుణాత్మక మార్పులు అనగా వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో సంభావ్యత విచ్చుకొనడం. అంటే సంభావ్యత విచ్చుకొనడం అంటే అభివృద్ధిలోకి రావడం. వివరణ, వయస్సు అనుభవం పెరిగే కొలది వ్యక్తి యొక్క ప్రజ్ఞలో, సృజనాత్మకతలో, ఆలోచనలో, సాంఘీకరణలో, నీతి నియమాలు అనుసరించుటలో
ఉద్వేగాలను ప్రదర్శించుటలో ఎంతో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. దీనిని వికాసంగా మనము చెప్పుకోవచ్చు. అయితే పరిమాణాత్మకమైన మార్పులు జరగకుండా గుణాత్మకమైన మార్పులు సంభవించవు. కాబట్టి పెరుగుదలను వికాసంలో ఒక భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. సో పెరుగుదలను వికాసంలో ఒక భాగంగా పరిగణి మనకి వికాసం ఎలా అభివృద్ధి చెందుతుందంటే, మనకు పరిమాణాత్మక అంటే మన శరీరము పెరిగే కొలది, అంటే మన వయసు పెరిగే కొలది వికాసం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పెరుగుదలను వికాసంలో ఒక భాగంగా పరిగణించవచ్చు అంటే డెఫినెట్ గా పరిగణించవచ్చు. నోట్: మానవ వికాసం ఎప్పుడు అతని యొక్క పరిపక్వత మరియు అభ్యసన అనుభవాలతో ముడిపడి ఉంటుంది. మానవ వికాసం ఎప్పుడు కూడా పరిపక్వత ఉండాలి, నెక్స్ట్ అభ్యసనం చేయాలి. అభ్యసనం లేకపోతే వికాసం అనేది ఉండదు. వికాసం ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనం. వికాసం అంటే శరీర ఆకారాలను, స్ట్రక్చర్స్, శరీర అవయవాల యొక్క ప్రాకారాలను ఫంక్షన్ సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ. అండర్సన్. సో ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే అండర్సన్. సో వికాసం అంటే శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని ఎవరు నిర్వచించారు అని ఎగ్జామ్ అడుగుతాడు బిట్టు. అప్పుడు మీరు ఏమని పెట్టాలంటే ఆండర్సన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? చివరిగా, జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలలో, ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు రావడమే వికాసం అని ఎవరు చెప్పారంటే క్రైగ్. ఈ నిర్వచనాల గురించి డెఫినెట్ ఒక బిట్ అయితే ఇస్తాడు, జాగ్రత్తగా చూసుకోండి. పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధి పరమైన మార్పుల క్రమమే వికాసం, మరియు వికాసము గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. సింపుల్ గుర్తుపెట్టుకోండి, వికాసము గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. ఎవరు చెప్పారంటే ఎలిజబెత్ హర్లాక్. నెక్స్ట్ క్రైగ్ ఏమని చెప్పాడంటే ప్రవర్తనలో, ఆలోచనలో మార్పు రావడమే. ఈ మొత్తం గుర్తుపెట్టుకుంటే మీకు కష్టంగా ఉంటుంది. ప్రవర్తనలో, ఆలోచనలో మార్పు రావడం అని ఎవరు చెప్పారంటే క్రైగ్ చెప్పాడు. నెక్స్ట్ వికాసం గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. ఎవరు చెప్పారంటే ఎలిజబెత్ హర్లాక్. ఓకేనా? ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అండర్సన్ ఏం చెప్పాడంటే ఆకారాలు ప్రాకారాలు. ఎవరు? అండర్సన్. నెక్స్ట్ క్రైగ్ ఏం చెప్పాడు? ప్రవర్తనలో మార్పు రావడం. ఎలిజబెత్ హర్లాక్ ఏం చెప్పారంటే వికాసం గుణాత్మక పరిమాణాత్మక మార్పులు సూచిస్తుంది. డెఫినెట్ గా మీకు వీడియో యూస్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా సైకాలజీ కాదు, ఇంకా సైకాలజీ గురించి చాలా వీడియో చేయడానికైతే నేను ఇష్టపడుతున్నాను. డెఫినెట్ గా ఈ వీడియోస్ మీకు యూస్ అవుతాయి. మరిన్ని ఏపీ టెట్ సైకాలజీ ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ బిట్ ఇంపార్టెంట్ బిట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ దిస్ ఛానల్ విల్ బి యూస్ఫుల్ to achieve high score in AP TET examination. Thank you.